జూనియర్ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ కోసం కొనసాగుతున్న నిర్మదిక సమ్మె కార్యాచరణలో భాగంగా 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు బతుకమ్మ ఆటలాడి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాటారం మండలం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి రాకేష్, రజిత, అపర్ణ, కృష్ణవేణి, సునీత, జోస్నా మరియు మిగతా కార్యదర్శులు పాల్గొన్నారు. సంవత్సరాల ప్రొబేషన్ కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం రెగ్యులేషన్ చేయకపోవడం వల్ల తమ నిరసనను బతుకమ్మ ఆట తెలియజేయడం జరిగింది. స్టేట్ బాడీ కార్యాచరణలో భాగంగా ఈరోజు కాటారం మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు కూడా కాటారం మండలం కార్యదర్శులు, ఓపీఎస్లు, జేపీఎస్లు అందరూ కలిసి బతుకమ్మ ఆడి తమ నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జేపీఎస్లను, ఓపీఎస్లను వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులేషన్ కింద రెగ్యులర్ చేయాలని యూనియన్ పంచాయతీ కార్యదర్శులమైన మేము మా ప్రొవిజన్ పీరియడ్ కంప్లీట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేయడంతో మేము సమ్మె ప్రారంభించడం జరిగింది. సమ్మె కార్యాచరణలో భాగంగా ఈరోజు 11వ రోజు మేము బతుకమ్మ ఆడి మా మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసినాము. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో అనేక పాత్రలు పోషించిన మేము బతుకమ్మ రాష్ట్ర పండుగ అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పండుగ రోజు ఆడపిల్లలు బతుకమ్మ పేర్చుకోకుండా మాతో విధులు నిర్వహించిన రోజులున్నాయి. అది మళ్ళీ మేము గుర్తు చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిరసన కార్యక్రమం అనేది చేపట్టినాం. ప్లీజ్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి.